హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఒక 1 ఎకర్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా మనకు నాగార్జున సాగర్ హైవే దగ్గర, మనకు టువర్డ్స్ దేవరకొండ వెళ్ళేటప్పుడు మల్లెపల్లి సర్కిల్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా 1 ఎకర్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఎడ్యుకేషనల్ క్యాంపస్తో సహా ప్రాపర్టీని సేల్కి పెట్టారు. అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషను ఏరియల్ వ్యూ ద్వారా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇది లాస్ట్ 32 ఇయర్స్ నుంచి మనకి స్కూల్ క్యాంపస్ అనేది రన్ అవుతుందండి. ఈ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి ఈ స్కూల్ క్యాంపస్ అనేది ల్యాండ్ మార్క్ ఈ లొకేషన్కి. అండ్ మెయిన్ ఏదైతే 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు టోటల్ 1 ఎకర్ ల్యాండ్లో ఆల్మోస్ట్ మనకు 4,840 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ఎడ్యుకేషనల్ క్యాంపస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ప్రజెంట్ బిజినెస్ రన్ అవుతుందండి. ఇప్పుడు సేల్కి వచ్చిన ప్రాపర్టీ వచ్చేసి కంప్లీట్గా మనకు ఈ బిల్డింగ్, ల్యాండ్ అండ్ కంప్లీట్గా ఈ స్కూల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అండ్ టోటల్ ప్రాపర్టీ అంతా సేల్కి వచ్చింది. అండ్ ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తానండి. అండ్ ఇన్సైడ్ కండిషన్ కూడా మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లొకేషన్ వైజ్గా మీకు ఫస్ట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకు సాగర్ హైవే నుంచి అండ్ మనకి ఎగ్జాక్ట్గా టువర్డ్స్ మల్లెపల్లి అండ్ టువర్డ్స్ దేవరకొండ ఏదైతే టౌన్ ఉందో ఆ హైవేకి కనెక్టెడ్గా మనకి ఈ స్కూల్ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉందండి. 1 ఎకర్ ల్యాండ్ హైవే ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ స్కూల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. అండ్ సౌత్ సైడ్ కూడా మనకు రోడ్ కనెక్టివిటీ, ఈ ప్రాపర్టీకి 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. ఒకవైపు ఏదైతే నార్త్ ఫేసింగ్ ఉందో అది 100 ఫీట్ రోడ్డు అండ్ ఇంకొకటి మనకు స్కూల్కి సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ 40 ఫీట్ రోడ్డు అండ్ సౌత్ సైడ్ మనకు 30 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్లో మనకు స్కూల్కి సంబంధించి ప్లే గ్రౌండ్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. ఇందులో మనకు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్ ఉందండి. 1991లో మనకి ఈ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ టోటల్ బిల్డింగ్ వచ్చేసి మనకు 2004లో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి G+1 కన్స్ట్రక్షను క్యాంపస్ వచ్చేసి 28,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంది. అండ్ ఇందులో మనకు 19 క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకు అన్ని క్లాసెస్లో మనకు స్టూడెంట్స్ అనేది ప్రజెంట్ ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. ఈ స్కూల్కి సంబంధించి మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా సపరేట్ బిల్డింగ్ అనేది ఉందండి. అండ్ 2 బసెస్ కూడా డే స్కాలర్స్ సంబంధించి 2 బసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ డీజిల్ జనరేటర్కి సంబంధించిన పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మనకు కొన్ని క్లాస్ రూమ్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రాపర్టీ కండిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 20 ఇయర్స్ అండి ఈ ప్రాపర్టీ. బిల్డింగ్ ఏజ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్యాంపస్కి సంబంధించి మనకు 32 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఎవరైతే హైవే ఫేసింగ్లో ఆల్మోస్ట్ మనకు 1 ఎకర్ ల్యాండ్ లేదా 1 ఎకర్ ల్యాండ్లో ఆల్రెడీ బిజినెస్ ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యుండి లేదా ఎడ్యుకేషనల్ పరంగా ఎస్టాబ్లిష్ అయ్యుండి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు పర్చేస్ చేసుకోవడానికి, వాళ్ళందరికీ ఈ స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. అండ్ చూడండి, మనకు ప్లే గ్రౌండ్ సంబంధించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన ల్యాబ్ ఫెసిలిటీ అండ్ ఎగ్జామ్ హాలు, క్లాస్ రూమ్స్ అండ్ ప్రజెంట్ మనకు స్టూడెంట్ స్ట్రెంగ్త్ కూడా మోస్ట్లీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది లైబ్రరీ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్కూల్ క్యాంపస్ వచ్చేసి మనకు 90 కిలోమీటర్స్ వస్తుందండి. దేవరకొండ టౌన్కి అండ్ మనకు మల్లెపల్లి సర్కిల్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ నుంచి మీకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. దేవరకొండ వచ్చేసి మనకు మేజర్ టౌన్ అండి. ఆ టౌన్ నుంచి నియర్ బై విలేజెస్ నుంచి మనకు మేజర్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ దగ్గరికి వస్తారు చాలామంది చదువుకోవడానికి. అండ్ మనకి లొకేషన్ వైజ్గా మీకు GPS లొకేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏదైతే మనకు ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డీటెయిల్స్ వైజ్గా మనకి ఏదైతే ఇంక్లూడ్ చేస్తున్నారో మనకి ఏదైతే సేల్కి అవన్నీ థింగ్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది హాస్టల్ బిల్డింగ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. విత్ క్యాంటీన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది.
అండ్ మన స్కూల్ బస్సెస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. వాటికి సంబంధించి మనకు కంప్లీట్గా షెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, మన స్కూల్ బస్ ఫెసిలిటీ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈవెన్ సేల్ సేల్ కోసం కోట్ చేసిన ప్రైస్లో ఈ బస్సెస్ కూడా ఇంక్లూడ్ చేశారండి. అండ్ మనకు ఏదైతే స్కూల్ ఉందో అది యాస్టీజ్గా పర్చేస్ చేసుకొని మనకు రన్ చేసుకోవచ్చు, లేదా వేరే ప్లాన్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇది క్యాంటీన్ ఫెసిలిటీ, హాస్టల్ బిల్డింగ్, అండ్ మనకి ఎడ్యుకేషన్ సంబంధించి క్లాసెస్ వచ్చేసి సపరేట్ బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్లే గ్రౌండ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్లాట్కి సంబంధించిన డైమెన్షను అండ్ మనకు నియరెస్ట్ ల్యాండ్మార్క్ ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ నుంచి మనకు ప్రాపర్టీకి డిస్టెన్స్ కూడా మీకు ఇప్పుడు ఏరియల్ వ్యూ ద్వారా కవర్ చేస్తాను. ఇంతసేపు మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ, ఇన్సైడ్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ స్కూల్కి సంబంధించిన ఫెసిలిటీస్ అనేటివి మీకు వీడియోలో కవర్ చేశాను. చూడండి, ప్లాట్ డైమెన్షన్, నార్త్ సైడ్ మనకు 100 feet రోడ్డు, ఈస్ట్ సైడ్ మనకు 40 feet రోడ్డు, సౌత్ సైడ్ మనకు చూడండి 30 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మనకు 360 degree వ్యూలో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు ఆల్రెడీ ఎడ్యుకేషనల్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ రన్ అవ్వడం వల్ల స్కూల్ రన్ అవుతుంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీద మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి. మన కమర్షియల్ ల్యాండ్ పర్చేజ్ చేసుకోవాలన్న ప్లానింగ్ తోటి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. అండ్ చూడండి, మెయిన్ ఎంట్రెన్స్ గేట్, మనకి ఈవెన్ సర్వెంట్ క్వార్టర్స్ కూడా మనకు క్యాంపస్లోనే ప్రొవైడ్ చేశారండి. దాని తగ్గట్టుగానే మనకు ఆల్మోస్ట్ మనకు 28,000 square feet, 1 acre ల్యాండ్, G+1 కన్స్ట్రక్షను, 19 class rooms, మనకు డీజిల్ జనరేటర్ సంబంధించి పవర్ బ్యాకప్ సిస్టమ్, 2 buses ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి మనకు 10th class వరకు క్యాంపస్లో ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే. అండ్ చూడండి, ప్రాపర్టీకి డిస్టెన్స్ వైజ్గా మనకి ఏదైతే మల్లెపల్లి సర్కిల్ ఉందో చౌరస్తా, అండ్ టౌన్ ఏదైతే ఉందో మనకు క్లియర్గా మీకు ఏరియల్ వ్యూ ద్వారా కవర్ చేస్తున్నాను. ఈ టౌన్ ఏదైతే ఉందో మనకి ఈ టౌన్ నుంచి మేజర్ ఏదైతే దేవరకొండ టౌన్ ఉందో అది ఒక 3 kilometers డిస్టెన్స్లో హైవే ఫేసింగ్లో ఉంటుందండి. ఈ టువర్డ్స్ మనకు చూడండి దేవరకొండ వెళ్ళే టౌను సంబంధించిన రోడ్డు. అండ్ మనకి మెల్లపల్లి టౌన్ సర్కిల్లోనే మనకు రెసిడెన్షియల్ జోన్లోనే ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. అండ్ మీకు ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ల్యాండ్ 1 acre ల్యాండ్ అండి, మనకు 28,000 square feet ఒక స్కూల్ రన్ అవుతుంది. ఈ టోటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. అండ్ మనకు ప్రైస్ పరంగా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. చూడండి, మనకు ప్రజెంట్ స్టూడెంట్స్ సంబంధించి టోటల్ స్ట్రెంగ్త్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఏరియల్ వ్యూ తోటి. ఈ సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.